హలో గాయస్ ఈ రోజు మనం ఎపిసోడ్ ట్వంటీ వన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం స్టార్టింగ్ సీన్ అయితే హీరో తన మాస్టర్ ఇంటికి వెళ్తాడు కదా తన మాస్టర్ అయితే హీరోని చూసి చాలా సంతోషపడతాడు ఇంకా హీరోతో అయితే చెప్తాడు నువ్వు చాలా ట్రోఫీస్ గెలుచుకుంటావు అనుకున్నాను అందుకే చాలా పెద్ద కబోర్డ్ కట్టించాను కానీ నువ్వు అయితే ఏమీ తేలేదు కానీ జాన్యంగా అయితే చాలా తీసుకొచ్చాడు ఇది దానికైనా పనికి వచ్చిందని చెప్పి అంటాడమాట ఆ మాట విన్న హీరో అయితే కొంచెం నవ్వుకుంటాడు తన మాస్టర్ అయితే ఇంకా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాడన్నమాట హీరోని చూసి ఇంకా హీరో కూడా నేను ఎలాగైనా తీసుకొస్తాను మాస్టర్ ఇంకా అని చెప్పి అంటాడమాట లిన్లిన్ అయితే వీడియో కాల్ అనేది మాట్లాడుతూ ఉంటది అన్నమాట జాన్యాంగ్ తో జాంగ్యాంగ్ అయితే ఇక్కడ అంతా చూపిస్తారు మేమందరం బాగా ఎంజాయ్ చేసి తింటున్నాం నువ్వే మిస్ అయిపోయావు లిన్లీన్ అని చెప్పి అంటాడమాట ఆ మాటకి లిన్ని సరేలే ఏడిపించుకో అని చెప్పి అంటది నువ్వు కావాలని నన్ను ఏడిపిస్తున్నావు కదా అని అంటూ ఇంకా ఇంకప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చేసరికి లిండిన్ అయితే హీరోయిన్ ని పిలుస్తది ఇలారా నీకు ఒకరిని చూపిస్తానని చెప్పి ఇంకా హీరోయిన్ కూడా లినిన్ దగ్గరికి జాంగ్యాంగ్ అయితే మాస్టర్ హీకైతే ఫోన్ అనేది ఇస్తాడు లిన్ మాట్లాడుతుందని ఇంకా మాస్టర్ కూడా లిన్లిన్ తో మాట్లాడుతూ అనమాట హలో లిన్లిన్ అని చెప్పి ఇంకా లిన్లిన్ అయితే అంటది ఇక్కడ ఉన్న అమ్మాయిని మీరు గుర్తుపట్టారా మాస్టర్ మీకు గుర్తుందా లేదా ఈ అమ్మాయి అని చెప్పి హీరోయిన్ అయితే చూపిస్తుంది మాస్టర్ అయితే ఈ అమ్మాయి అని నాకు అసలు గుర్తు లేదమ్మా ఎవరు నువ్వు అని చెప్పి ఇంకా అప్పుడే అక్కడ అందరూ చెప్తారు తిను డౌంగ్ ఒక చెల్లెలు అని చెప్పి ఓహో నువ్వు చాలా మంచి అమ్మాయి అని విన్నానే అని చెప్పి అనేసరికి హీరో జాన్యంగ్ అయితే ఇద్దరు నవ్వుకుంటారు ఇంకా అప్పుడే హీరోయిన్ మా అమ్మగారు ఇప్పుడు మీరు ఎలా ఉంటారు అనేది చెప్తారు నిజాయితీ అనేది అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తూ ఉండేసరికి ఇక్కడ మాస్టర్ అయితే అంటాడు మీ అమ్మగారికి నా గురించి చాలా మటుకి కేర్ ఉన్నట్టుంది ఇంతకీ మీ అమ్మగారు ఎవరమ్మా అని చెప్పి అనేసరికి అక్కడే సాంగ్ అంటాడు మాస్టర్ అయితే ఎవరో కాదు స్పోర్ట్స్ బ్యూరోకి చెందిన మిస్ అని చెప్పి అంటాడమాట ఏ మాట విన్న మాస్టర్ అయితే ఓ నువ్వు మిస్ ఊ కూతురువా మీ అమ్మ చాలా తెలివైంది మీ అమ్మ చాలా నిజాయితీ పరురాల్లా ఉంటుంది డేరింగ్ అండ్ డాషింగ్ నాకు మీ అమ్మ చేసే వర్క్ అంటే చాలా ఇష్టం చాలా చాలా కష్టపడుతుంది అమ్మా అని చెప్పి అంటారు ఇంకా హీరోయిన్ కూడా హా మాస్టర్ నాకు తెలుసు అని చెప్పి అంటదనమాట ఇంకా ఇలా ఫోన్ పెట్టేసేసాక హీరో అయితే చెప్తాడు ఇప్పుడైతే మీరు మాట్లాడారు కదా తనెవరో కాదు నా గర్ల్ ఫ్రెండ్ మాస్టర్ అని చెప్పి హీరో అయితే తన మాస్టర్కి చెప్తాడన్నమాట ఈ మాట విన్న తన మాస్టర్ అయితే ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్నా అని అంటే హా తనే నా గర్ల్ ఫ్రెండ్ అవునా నేను ఇప్పుడు తిన మంచిదని చెప్పాను నాకు తెలియకుండా అని అనగానే ఇక్కడే మిస్సెస్ హీ అయితే అంటదనమాట ఏయి నీకు ఒక మాట అనేది చెప్పాలనుకుంటున్నానేయ్యి నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ఒక పేరెంట్స్ని కలవాలనుకుంటున్నావు కదా ఎప్పటికైనా నువ్వు వాళ్ళని కలవాల్సిందే ఏదో ఒక రోజు ఆ రోజు నీ పేరెంట్స్ పొజిషన్లో మేమైతే వస్తాము ఎందుకంటే నీకు తల్లిదండ్రులు లేరు కదా మేమే కదా నీ తల్లిదండ్రులు మీ అని చెప్పి ఆమె అయితే అంటదమాట ఆ మాటకి హీరో అయితే చాలా ఎమోషన్ అవుతాడు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల ప్లేస్ని తినే వీలు తీసుకుంటున్నారని అని చెప్పి ఇంకా అప్పుడే హీరో చెప్తాడు వాళ్ళ పేరెంట్స్ కి మేము ఇంకా ఈ విషయం అనేది చెప్పలేదు మాస్టర్ అని చెప్పి ఏ మాట విన్నా మిస్ హీ అయితే ఏంటి ఎందుకు చెప్పలేదు ఏమైనా భయపడుతున్నారా తన్ని నువ్వు డిస్టర్బ్ చేస్తావని అంతేనా అని చెప్పి అడిగేసరికి హీరో అయితే ఇలా చెప్తాడు అదేమీ లేదు వాళ్ళకి నేను నచ్చలేదు మాస్టర్ ఎందుకంటే నేను త్వరగా రిటైర్మెంట్ అనేది అనౌన్స్ చేశాను కదా ఆ కారణం వల్ల అని చెప్పి అంటారనమాట మాస్టర్ కూతురు అయితే అంటది ఏమైంది కొంచెం టైం తీసుకుంటారేమో ఎందుకైనా నిన్న అల్లుడి కింద ఎవరు ఒప్పుకోరు చెప్పు నేనే ఒప్పు చేసుకుంటాను నాకు ఉంటే అని అంటుంది ఇంకా అప్పుడే ఇక్కడ తన హీరో మాస్టర్ అయితే హీరోయిన్ వాళ్ళ అమ్మగారికి కాల్ చేయాలని హీరోయిన్ వాళ్ళ అమ్మగారి నెంబర్ సెర్చ్ చేస్తూ ఉంటారన్నమాట ఇంకా అప్పుడే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు కూడా కాల్ లిఫ్ట్ చేసి మాస్టర్ మీరు ఎన్నైందో నాకు కాల్ చేసి నేనే మిమ్మల్ని కలవాలనుకుంటున్నా అని అనగానే హా పర్లేదమ్మా నీకు ఖాళీ ఉన్నప్పుడేరా నేనైతే హీరో గురించి మాట్లాడడానికి కాల్ చేశా వాడు చేసిన తప్పుల్ని నువ్వు క్షమించమ్మా చిన్నతనంలో ఉన్నప్పుడు చేశాడు కదా ఇప్పుడు వాడు చాలా పెద్దవాడయ్యాడు వాడికి ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అంటే నేను కంపల్సరీ అవకాశం అనేది ఇష్టాను మాస్టర్ తను పాస్ట్లో చేసిన తప్పులు ఇప్పుడు రిపీట్ చేయడాన్ని నేను అనుకుంటున్నాను తను చాలా కష్టపడుతున్న విషయం నాకు కూడా తెలుసు అది గుర్తు పెట్టుకుని నేను ఏదైనా చేస్తా అని చెప్పి అంటది ఇక్కడ ఒలింపిక్స్ అయితే స్టార్ట్ అన్నమాట ఇందులో జాంగ్ క్వింగ్ యాంగ్ అండ్ హీరో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఎవరు బెస్ట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట హీరో కూడా ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఫైనల్ దాకా వెళ్తారనమాట ఇంకా హీరో అయితే ఫైనల్ కూడా వచ్చేస్తాడు ఇంకా అందరూ హీరోని అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు అనమాట ఇక్కడ ఫైనల్ ట్రోఫీ కూడా ఇక్కడ చూపించేస్తారు ఇక్కడ హీరోని హీరో యొక్క అపోనెంట్ ని ఇద్దరిని పిలుస్తారు మాట ఇక్కడ ఇద్దరు అయితే వాళ్ళకి వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకొని ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటారు ఫైనల్ మ్యాచ్ అంతా హీరోయిన్ అయితే తన ఫోన్ లో చూస్తూ ఉంటది ఇక్కడ హీరోయిన్ కి మీటింగ్ ఉంటుంది ఎవరైనా వచ్చే లోపే మ్యాచ్ చూడాలని ఉంటది కానీ అంతలోకే ఇక్కడ స్పోర్ట్స్ బ్యూరో వాళ్ళు కూడా వస్తారు దాంట్లో హీరోయిన్ వాళ్ళ మదర్ కూడా ఉంటారు ఇంకా హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే అందరికి స్పీచ్ అనేది ఇస్తారు ఎవరు టెన్షన్ పడకండి బీచ్ హీరప్ అని చెప్పి మీటింగ్ అనేది జరుపుతూ ఉంటారు ఇక్కడ హీరో మాస్టర్ అయితే మ్యాచ్ అనేది టీవీలో అయితే చూస్తూ ఉంటారు ఎవరు గెలుస్తారు అని చెప్పి చాలా క్యూరియస్ గా ఉంటారు ఇక్కడ కాంపిటీషన్ అనేది చాలా టైట్ గా అయితే ఉంటది ఒకరికొకరు హోరే హోరేక కాంపిటీషన్ లో ఉంటారు అలా ఒకరికి మించి ఒకరు గేమ్ ఆడుతూనే ఉంటారు అలా హీరో కూడా గేమ్ అనేది ఆడుతూ ఉంటాడనమాట హీరో అపోనెంట్ బాల్ అయితే మిస్ చేస్తాడు కానీ హీరో అయితే అపోనెంట్ బాల్ మిస్ చేయకుండా అనమాట అలా హీరో అయితే విన్నర్ కింద అవుతాడు ఇలా విన్నర్ కింద హీరో అవుతాడు ఇదంతా చూసి ఇక్కడ హీరో వాళ్ళ మాస్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే ఆయన కంటిలో నుంచి నీళ్ళు అనేవి వస్తూనే ఉంటాయి అలా తను ఏడ్ చేస్తారు కూడా ఇక్కడ హీరోయిన్ మీటింగ్ అవ్వగానే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటది మ్యాచ్ లో ఎవరు విన్ అయ్యారు అనేది తెలుసుకోవడానికి హీరోయిన్ అంత ఫాస్ట్ గా వెళ్లడం అనేది హీరోయిన్ వాళ్ళ మదర్ కూడా గమనిస్తారమాట తన ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తుందని ఇంకా హీరోయిన్ అయితే పైకి వెళ్ళి చూసేసరికి హీరోయిన్కి చాలా మెసేజెస్ అనేవి వచ్చి అన్నమాట ఇంకా హీరోయిన్ ఏ మెసేజ్ చూడాలో అర్థమవు ఇంకా హీరో మెసేజ్ కూడా ఉంటుంది ఇంకా హీరో మెసేజ్ చూడాలో వద్దా ఏ న్యూస్ వినాల్సి వస్తుంది చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అన్నమాట అంతా మంచి అయ్యి ఉండవాలి అని చెప్పి అనుకుంటుంది ఇంకా సరేలే ఏదో ఒకటి అని చెప్పి ఇంకా మెసేజ్ చూసేసరికి హీరో అయితే కప్ అనేది ఫోటో పెడతాడు ఇంకా తను అయినట్టు కూడా చెప్తాడు ఇదే చూసిన హీరోయిన్ అయితే చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది ఇంకా హీరోయిన్ కంట్లో నుంచి కూడా కన్నీ అనేవి వచ్చేస్తాయట హీరో విన్నాయని తెలియగానే ఇంకా ఇదంతా హీరోయిన్ వాళ్ళ మదర్ కూడా తెలుస్తుంది అన్నమాట ఇంకా హీరోయిన్ మదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శిష్యుడు ఇన్నాళ్ళకి గెలిచాడో తను రిటైర్ అయిపోయినా చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక్కడ హీరోయిన్ వాళ్ళైతే న్యూజిలాండ్ కి వెళ్లాల్సి వస్తుంది అలా ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నప్పుడు హీరోయిన్ మదర్ అయితే హీరోయిన్ తా అంటది జాగ్రత్తగా ఉండమ్మా బాగా ఆడాలని చెప్పి అంటదిమాట హీరోయిన్ కూడా సరేనమ్మా అని చెప్తుంది అలా హీరోయిన్ అయితే ఎయిర్పోర్ట్ లో కూర్చొని ఉంటద ఇంకా ఎయిర్పోర్ట్ కూర్చొని హీరోకి మెసేజ్ హీరో అయితే అప్పుడే హీరోయిన్ హ్యాట్ చూసి ఎందుకని నువ్వు హ్యాట్ పెట్టుకున్నావో నాకు చెప్పొచ్చు కదా మేడం అని అంటాడు హీరోని ఎయిర్పోర్ట్ లో చూసిన హీరోయిన్ అయితే షాక్ అవుతుంది నువ్వేంటి ఇక్కడ ఎందుకని ఇక్కడికి వచ్చావు ఇప్పుడే కదా మ్యాచ్ అయింది అంత త్వరగా ఎలా వచ్చేసావని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది సరే సరే ముందు కూర్చో అని చెప్పి వెంటనే బ్యాగుల నుంచి తీసి హీరోకి మాస్క్ అనేది ఇస్తుంది అన్నమాట ఎందుకు నేను మాస్క్ పెట్టుకోవాలని చెప్పి హీరో అయితే అడుగుతాడు ఇప్పుడే నువ్వు ఛాంపియన్షిప్ అనేది గెలిచావు ఈ చాంపియన్షిప్ వల్ల నువ్వే ట్రెండింగ్ టాపిక్ అయిపోయావు న్యూస్ లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు నువ్వు తెలుసు ఎవరైనా మన ఇద్దరిని ఇలా చూసారంటే దొరికేస్తాం ప్లీజ్ మాస్క్ పెట్టుకో అని చెప్పి అంటది ఇంకా హీరోయిన్ మాట కాదని లేక హీరో కూడా మాస్క్ పెట్టుకుంటాడు వీళ్ళిద్దరు న్యూజిలాండ్ వెళ్ళడానికి ఫ్లైట్ అయితే ఎగుతారు హీరోయిన్ అయితే వాష్రూమ్ అనేది వచ్చి ఇంకా వాష్రూమ్ కోసం అనమాట అలా వెళ్తున్నప్పుడే అక్కడ హీరోయిన్ కి హెయిర్ హోస్టర్స్ అంతే చెప్తారు మ్యామ్ ఎవరో కానీ ఉన్నారు మీరు కొంచెం సేపు వెయిట్ చేయాలి మ్యామ్ అని అనగానే హీరోయిన్ కూడా సరే అని చెప్పి అనమాట ఇంకా హీరోయిన్ అలా వెయిట్ చేస్తున్నప్పుడు హెయిర్ హోస్టర్స్ అయితే మాట్లాడుకుంటారు ఇక్కడ నేను లీ లీయాని చూసాను తనే కదా ఛాంపియన్షిప్ గెలిచాడు తన ఫొటోస్ కన్నా బయట చాలా అందంగా ఉన్నాడు నేను తనతో ఫోటో దిగాలని అనుకున్నాను లేకపోతే ఒక ఆటోగ్రాఫ్ అయినా అడగాలనుకున్నాను కానీ తను మాత్రం ఫోటో ఇవ్వనన్నాడు అలాగని ఆటోగ్రాఫ్ కూడా ఇవ్వనని చెప్పేశాడు అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా హీరోయిన్ అయితే అనమాట వీళ్ళిద్దరు మాటల్ని ఇంకా హీరో అయితే హీరోయిన్ దగ్గరికి అయితే వస్తున్నమాట ఇంకా హీరోయిన్తో అంటాడు ఏం వింటున్నావు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అంటాడమాట ఆ మాటకి హీరోయిన్ అయితే ఏమీ లేదు నేను మిమ్మల్ని ఒకటి అడగాలి సార్ మీరు నాకు కోసం చేస్తారో లేదో నాకు తెలీదు నేను ఇప్పుడే ఇక్కడ విన్నాను నువ్వు ఆటోగ్రాఫ్ కూడా ఇవ్వవంట కదా సో నాకు నా చేతి మీద ఆటోగ్రాఫ్ అనేది ఇస్తారా ప్లీజ్ ఆటోగ్రాఫే కదా ఒకటి ఇవ్వండి అని చెప్పి అనమాట ఇంకా హీరో అయితే హీరోయిన్ మాటలకి నవ్వుకొని నేను నీకు ఆటోగ్రాఫ్ అయితే ఇవ్వను కానీ నేను నీకు ఒక ముద్దటితే పెడతాను అని చెప్పి అంటాడమాట చెప్పి హీరో అయితే హీరోయిన్ తో అంటాడు ఇంకా అలా హీరోయిన్ అయితే హీరోయిన్ దగ్గర కంటూ వస్తూ ఉంటాడనమాట దా ఇవ్వనా వద్దా అని చెప్పి ఇంకా అప్పుడే హీరో హోటర్స్ అయితే ఉన్న క్లాత్ అనేది తీసి వీళ్ళిద్దరని అయితే చూస్తారు ఇదంతా చూసిన హీరోయిన్ అయితే కొంచెం సిగ్గుపడి ఫాస్ట్ గా అక్కడి నుంచి పరిగెట్టుకొని అనమాట ఇంకా ఎయిర్ హోస్ట్ చూస్తారేమో అని చెప్పి కొంచెం దాకుంటూ ఉంటుంది హీరోయిన్ అయితే అలా నైట్ అయితే అయిపోతుంది ఇంకా అంత నైట్ అయిపోయినా హీరో అయితే హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడనమాట ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది ఇంకా నువ్వు పడుకోలేదా అని చెప్పి హీరో అయితే నేను పడుకోలేదు నాకు తెలుసు నువ్వు ఈ మ్యాచ్ అనేది విన్ అవుతావని నీ విన్నింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి హీరో అయితే అంటాడన్నమాట ఇంకా హీరోయిన్ అయితే నేను విన్నేమో కానీ నాకు తెలీదు నువ్వు మాత్రం నా వరల్డ్ ఛాంపియన్వి అని చెప్పి హీరో తో అంటది హీరో అయితే హీరోయిన్ హ్యాండ్ మీద కిష్ చేసి మళ్ళీ హీరోయిన్ తన లిప్స్ మీద కూడా కిష్ చేస్తాడమాట ఇంకా హీరోయిన్ అయితే హీరోయిన్ చూసి తెగ సిగ్గబడిపోతూ ఉంటది అలా నవ్వుకుంటూ ఉంటారనమాట అంతే ఫ్రెండ్స్ ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్